ఏడాది జరిగిన వింతలు విశేషాల్లో ఒకటి కుమారి ఆంటీ. చికెన్ కర్రీ, చికెన్ లివర్, బోటి కర్రీ, ఫిష్ ఫ్రై, 5 ఐటమ్స్ ఏదైనా, 1 కర్రీ 120, డబుల్ అయితే 180, ట్రిపుల్ అయితే 250. ఈ పేరు ఎంత సునామీని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ న్యూస్ లో నిజమెంత? కుమారి ఆంటీ ఎప్పుడైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారో అప్పుడే ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుందని అంతా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అనుకున్నదే అయింది. అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ యాజమాన్యం కుమారి ఆంటీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 మొదలు కానుంది. ఈ సీజన్ లో కుమారి ఆంటీని కంటెస్టెంట్ గా తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇక రెమ్యూనరేషన్ కూడా గట్టిగా ఇవ్వాలని ప్లాన్ చేశారట. అయితే దీనిపై ఆమె ఇంకా తుది నిర్ణయం చెప్పలేదని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఆమె హౌస్ కు వెళ్లినా ఫుడ్ వండడం తప్ప గేమ్స్ ఆడలేకపోవచ్చు అని కొందరు అంటున్నారు. ఇప్పటికే 7 సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో. త్వరలోనే 8వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ల వేట కూడా మొదలైంది. యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్, ఇలా నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌస్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ ఫామ్ లో ఉన్న కుమారి ఆంటీని ఎలాగైనా హౌస్ లోకి రప్పించేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తోందట. మరి కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుందో రాదో తెలియాలి అంటే సీజన్ 8 ప్రారంభమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.